గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నెంబర్ వన్ రిపోర్టర్ ప్రసాద్ పై సలీం అనే యువకుడు కత్తితో దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం మాచర్ల ఏపీడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గర్నెపూడి లెవికి వినతి పత్రం సమర్పించారు. పల్నాడు న్యూస్ తో మీడియా వారు మాట్లాడుతూ పొన్నూరులో వేశ్యా గృహాలు నిర్వహిస్తున్న సలీం అనే యువకుణ్ణి అరెస్టు చేసి వెంటనే పోలీసులు విడిచిపెట్టారని తెలిపారు. సలీం గురించి పోలీసులకు నెంబర్ వన్ రిపోర్టర్ సమాచారం ఇచ్చాడని తెలియటంతో సలీం పొన్నూరు సెంటర్లో ఉన్న ప్రసాద్ పై కత్తితో దారుణంగా గాయపరచడాన్ని మీడియా వారు ఖండించారు. ఇది పోలీసుల వైఫల్యంగా అభివర్ణిస్తూ జిల్లా ఎస్పీ ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మీడియా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాఖ అధ్యక్షులు విద్యాధరన్ మురళి, ఫెడరేషన్ అధ్యక్షులు రమేష్, భువనేశ్వరరావు, చెల్వా బాలస్వామిరెడ్డి, నెంబర్ వన్ రిపోర్టర్ గణేష్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. ఏం పర్లేదు సార్, చూడండి సార్, పట్టుకోండి. నెంబర్ వన్ రిపోర్ట్ ప్రసాద్ పై దాడి చేసిన వ్యక్తులు వెంటనే సమాచారం అందించిన కత్తితో దాడి చేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసినాడు. వాళ్ళు ఎవరో రిజర్వేషన్ చేస్తే అర్ధగంట వదిలిపెట్టాడు. వాడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సమాచారం ఇచ్చారు, పలా విలేకరుని మీద కేసు పెట్టాడు. ఆ విలేకరు ఆ టీస్టాల్ దగ్గర ఉంటే వచ్చి కత్తి తీసుకుని దాడి చేశాడు. అంటే డిపార్ట్మెంటల్ ఫెయిల్యూర్ కూడా ఉందండి. సమాచారం విలేకరుని ఆ విషయం బయటపెట్టడం అనేది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు వదిలిపెట్టింది తప్పు కాక మళ్ళీ ఆ విలేకరు మీద చెప్పడం తోటి విలేకరు మీద దాడి జరిగింది. ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల పైన దాడులు పెరిగాయి. దాన్ని అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛను కాపాడే దాంట్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ నిన్నగాక మొన్న జరిగినటువంటి పొన్నూరులో నిన్న నెంబర్ వన్ విలేకరి ప్రసాద్ పైన దాడి జరిగింది. ఈ దాడికి ప్రధానమైనటువంటి కారణం పోలీసులు వైఫల్యంగా భావిస్తూ ఉన్నా తనకు తెలిసినటువంటి సమాచారాన్ని పొన్నూరు నివాస గృహాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ఓ వ్యక్తుల మీద సమాచారాన్ని పోలీసులకు ఇస్తే వారిని అరెస్ట్ చేసి వెంటనే వదిలివేసి సమాచారాన్ని బహిర్గతం చేసి నీ మీద పలానా ప్రసాదు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం వలన ఆ వ్యక్తులు ప్రసాద్ పైన దాడి చేయడం జరిగింది. ఈ దీని వెనుక పోలీసులు ఆ సమాచారాన్ని బహిర్గతం చేసి ఉండకపోతే ఆ విలేకరు పైన దాడి జరిగేది కాదు. విలేకరులు ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రజా శ్రేయస్సుకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాల్సినటువంటి పోలీసులు విలేకరుల పైన బాధితుల్ని ఉసిగొల్పి ఈ విధమైనటువంటి దాడులు జరగడానికి ప్రధానమైనటువంటి పాత్ర ఇందులో పోలీసులు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇందులో జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ జరిగినటువంటి దాంట్లో పోలీసుల పాత్రని విచారించి పోలీసులను సస్పెండ్ చేయాలని, విలేకరి కుటుంబం మీద, విలేకరి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి